బలవంతులు బలహీనులు ఉన్న రెండే కులాలు ఉన్నాయి ప్రపంచంలో. అధికారపు ఆకలికి అణచివేత ఆహారంగా మారిన కాలంలో చెడ్డవాడికి బలం విపరీతంగా పెరిగిపోయినప్పుడు నా కొడుకులు బొట్టలు పెట్టుకున్నారా, మంచివాడు కొట్టాల్సింది దొంగదారిలోనే. సంవత్సరం నుండి ఇదే భాగవతం. ప్రతి ఆదివారం అమ్మాయి మన ఊరు రావటం, వీడు పూలు కవితలు పెట్టి చెట్టు వెనక దాక్కోవటం, వీడిదో పువ్వు ఆమెదో నవ్వు వీళ్ళదో లవ్వు. ఎరా మెంట్లా లవ్వేంట్రా మరి? ఇష్టం ఇష్టం చాలా ఇష్టం, నువ్వు అంటే నాకెంతో ఇష్టం. మరి నేను రామును ప్రేమిస్తున్నాను కదా. మిట్ట మధ్యాహ్నం గుళ్ళు మూసేసుంటాయి రా స్వామి అని మొత్తుకుంటుంటే గుడికెళ్ళు, అంతా బానే జరుగుతుంది, ఆ దేవుడు కరుణిస్తాడు అక్షింతలేస్తాడని యథవస్వదంతా చెప్పి సావగుట్టి మరి గుడికి పంపించాం. ఏం జరిగింది? తర్వాత కంట్లో పడ్డాను. ఎప్పటికైనా అయినోళ్ళి ద్రోహం చేస్తారని మళ్ళీ రుచి చేశారు కదరా. ఎలా మరిస్తున్నారు శంకర్ గారు? మీ బాధను ఎవరితో పంచుకోరా? ఇవ్వడం తప్ప మీకు తీసుకోవడం తెలీదా? రామును బతికించారు, నన్ను బతికించారు, మరి మీకు? మీకోసం మేమేమీ చేయలేమా? సుబ్బయ్యని చంపడానికి నువ్వు సాయం చేయి, కానీ వాళ్ళకి తెలిస్తే చంపేస్తారన్నా. నేను చంపనని ఎందుకు అనుకుంటున్నా? స్వామియే, నీళ్ళు బంగారం గను పడవలో భోగం మెలవేంట్రా, నేను ఎప్పుడు వెళ్ళలేదు. అమ్మా ఇక్కడ ఉందా ఫిగర్? శంకరన్న, శంకరన్న వీడియో ఒకటి నువ్వు తీయాలరా. చెప్పనా, ఏ వీడియో తీయాలి? పూజ వ్రతమా అన్నదానమా గుణగించడమా? శంకరన్న సుబ్బయ్యని వేసేస్తున్నాడు రా. అది నువ్వు వీడియో తీయాలరా. అర్థమైంది లేరా, అన్న ప్రాణాలు తీస్తుంటే నేను వీడియో తీయాలి అంతే కదా? అంతేరా, యాక్షన్ అన్న. నేను విజయశాంతి ప్రేమించుకుంటున్నాను, లోకం అంతా తెలిసిపోయింది. అయినా కూడా నేను ఒంటరిగా ఉన్నప్పుడు చూసి నువ్వు భానుప్రియ ఒకరి తర్వాత ఒకరు వచ్చి నా శీలం దోచుకోవడం భావ్యం కాదు. రాధా బయట తీస్తామండి. వద్దు రాధా, ప్లీజ్ రాధా, నా లుంగి లాగొద్దు, వద్దు రాధా. ఎరా రోజు పొద్దున్నే నీకు ఇలాంటి కళ్ళే వస్తాయా? ఏది రోజు ఎన్ని జన్మల పుణ్యం చేసుకోవాలరా ఇలాంటి కళలు రావాలంటే.